ఓకే గాయ్స్, ఇక్కడ గోడ మీద చూస్తే అరే మన ఫ్రెండ్ ఎవరో మిస్ అయ్యారా? ఎక్కడ మిస్ అయ్యి ఉంటారబ్బా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నిన్న నాతో చెప్పింది ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తానని. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ఓకే మనమైతే వచ్చేసాం. ఇక్కడేంటి, ఎవరు లేరు. ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమో చూద్దాం చూద్దాం. ఏంటిది ఇంత సౌండ్? ఓ మై గాడ్, పెనీ వైస్ గుడ్ గైస్. అమ్మో బాబాయ్, పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి, వచ్చేదండి. నో నో నో, వెల్ ఐ యామ్ పెనీ వైస్ ది డాన్సింగ్ క్లౌన్. ఓ మై గాడ్, కిడ్నాప్ చేస్తాడు వీడు మనల్ని. రే, నన్ను ఎక్కడికి తెచ్చావురా నువ్వు? ఓ మై గాడ్, ఈ పెన్ని వేసుగాడు మనల్ని ఎక్కడికో తెచ్చేసాడు కదా, నాకు అర్థం కట్టింది. పెన్ని వేసుగాడు సైకాలజీ వేరు గైస్. సో ఇప్పుడైతే మనం ఒక బందీ అయిపోయాం పెన్ని వయసు చేతిలో. బట్ ఇప్పుడే మనం ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. సో నేను ట్రై చేస్తాను ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి. అసలు ఓపెన్ అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి మనకైతే ఎలాంటి దారి లేదు గైస్. సో అందుకోసం మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలా? సో ఐ థింక్ మనం లోపల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారి వెతకాలేమో. బట్ లోపలికి వెళ్తే ఆ పెన్ని వేసుగాడు ఉంటాడు గైస్ మనల్ని టార్చర్ చేయడానికి. సో వాడి ప్లాన్ మొత్తం, మనం ఒకవేళ లోపలికి వెళ్తే మనల్ని టార్చర్ చేసి చెప్తాడు. సో ఇక్కడ మీరు చూడగలరు నాలాగే కొంతమంది పిల్లలు అయితే వచ్చారు. బామ్మో, ఈ పిల్లల్ని వీడు చంపేపోతున్నాడు గైస్ కొద్దిసేపట్లో. సో ఇక్కడ ఒక పిల్లవాడు అయితే ఉన్నాడు. ఏంటి ఇక్కడ ఆగావు? హా, వీ హ్యావ్ బీన్ లాక్డ్ ఇన్ ద, తెలుసురా నాకు. సో ఇతను మనకి ఏం చెప్తున్నాడంటే, మనమైతే ఈ కార్నివల్ లో లాక్ అయిపోయాం. సో ఒక వే వెతుకు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి, ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు ఆ వే వెతకలేదు. సో మనమే మన ఐన్స్టీన్ బ్రెయిన్ యూస్ చేసి ఇక్కడ నుంచి దారిని కనిపెట్టి అందరి పిల్లల్ని సేవ్ చేద్దాం గైస్. సో పదండి, ఇక్కడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టమైనదే ఉంది. అండ్ ఇక్కడ నుంచి రే బాబు ఏం దార్పులు రా. అండ్ ఇక్కడ ఒక రోలర్ కోస్టర్ అయితే ఉంది. సో రోలర్ కోస్టర్ అయితే ఎక్కేద్దాం పదండి. రోలర్ కోస్టర్ అయితే కదలట్లేదు. ఐ థింక్ రోలర్ కోస్టర్ అనేది పాడైపోయింది అనుకుంటా. బట్ చూడడానికి అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. అండ్ ఓ మై గాడ్, ఇక్కడ నుంచి తప్పించుకోవడం అంత ఇది అయితే కాదు గైస్. నిజంగా చాలా చాలా కష్టం. చూడండి గైస్, మనకి ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి లిటరలీ ఎలాంటి దారి లేదు. మనం పెన్ని వయసులో చేతులైనా చేస్తాం, లేకపోతే లాభాలో పడైనా చేస్తాం. ఇంకా మనమైతే ట్రై చేద్దాం. దేవుడా, ఈ లాభాలు మాత్రం పడకూడదు. దేవుడా కాపాడు, దేవుడా ప్లీజ్. అండ్ దూకుదాం. సో జాగ్రత్తగా అయితే దూకాలి గైస్. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం. Yes! ఓకే, ఈసారి తగ్గేదిలే. ఓకే, సో ఇక్కడ నుంచి దూకాం. యస్, ఈజీ బా, ఈజీ. మన మీద చాలా కష్టం అనుకుంటున్నాం, ఇది చాలా ఈజీ గైస్. యా, సో మనమైతే లాభాన్ని పారేపోయామండి. ఇక్కడ నుంచి ఆ పెన్ని వేసుగాడి చేతిలో ఉండే బెలూనే గైస్ అది ఎక్కడికి వెళ్తుంది. దాన్ని పట్టుకుంటే మనం పెన్ని వేసుగాడిని లైక్ అంతా చేయగలమా? ఆ బెలూని ఇక్కడ పగిలిపోయిందండి. కిందేంటియా, లైక్ దంతల్లాగా ఉన్నాయి. కొంప తీసి మళ్ళీ కొరిగేసి నేస్తాడేంటి. ఓకే, కింద దూకేద్దాం. ఓకే గైస్, మనకి ఇది ఇక్కడ ఏం కాలేదండి. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలా? ఓకే, ఈ పైకి వెళ్ళడానికి మనకైతే ఈ పైప్స్ అయితే యూజ్ అవుతాయి. సో నాకు అర్థం కావట్లేదు ఈ పెన్ని వేసుగాడు ఎందుకు ఇంత ఇంత వింతగా ఆలోచిస్తాడని. సో ఓకే, వెళ్దాం వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి మనం కిందకి దూకాలా, పైకి వెళ్ళాలా? ఓకే, ఐ థింక్ మనం కిందకి దూకాలనుకుంటే దూకే. ఎస్, మనమైతే దూకేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనమైతే కిందకి దూకాలి. ఒకవేళ కిందకు పడితే మాత్రం ఏదో భయంకరమైన మాన్స్టర్ నోట్లోకి అయితే పడిపోతాం కదా. దేవుడా, ఓకే ఓకే ఓ ఓకే, కూల్ కూల్ కూల్, అంతే అంతే. ఎస్ ఎస్ ఎస్, ఈజీ బో, ఈజీ. యా, అసలు ఈ పెన్ని వేసుగాడి చూపించాలి మనం అంటే ఏంటో మామూలుగా ఉండదని. అండ్ ఇక్కడ వచ్చేద్దాం. క్విక్లీ త్రూ హియర్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ బాయిలర్ రూమా. బాయిలర్ రూమా, బాయిలర్ రూమ్ ఏంట్రా బాబో? ఈ దేవుడా, ఇదేంద్రా? ఓ బై, వాట్ ఇస్ దిస్ బై? ఇక్కడ మనం చికెన్ ఫ్రై అవడం గ్యారంటీ అనుకుంటా. ఒకవేళ కానీ నిప్పుకి తగిలితే మనమైతే చికెన్ 65 అయిపోతాం. ఓకే, పద 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 అమ్మయ్యా. సో ఫైనల్గా మనమైతే ఈ బాయిలర్ నుంచి అయితే తప్పించుకున్నాం. అండ్ అక్కడ చూడండి, చేతులు బయటకు వస్తున్నాయి. ఓరి దేవుడా, సో ఇదేదో నిజంగా చాలా ఖతర్నాక్ ఫ్యాక్టరీ గైస్. సో చూడండి గైస్, ఫైనల్గా మనం చూడండి ఎంత దాటేసామో ఆ బాయిలర్ రూమ్ నుంచి. అండ్ ఇక్కడ చాలా మంది ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇక్కడ మనోడు ఏం చెప్తాడు, ఇక్కడే మనం ఏం చెప్పట్లేదు. అండ్ ఓరి బాబోయ్, చేతులతో నన్ను లాగేస్తారా ఏంట్రా బాబు? బాబోయ్, ఈ చేతులకు మాత్రం మనం అసలు దొరకకూడదు, తగ్గేదలే ఈసారి మాత్రం. ఓ మై గాడ్, సో చేతులు దొరికితే మనం అయితే లోపలికి వెళ్ళిపోతాం అనుకుంటా. నేనైతే దొరకకుండా ఇక్కడికి అయితే వచ్చేసాను. జంప్, ఇది మొత్తం ఒక మైన్క్రాఫ్ట్ పార్కర్ లెవెలే గైస్. ఇప్పుడు మనం ఈ పైపుల సహాయంతో దూకాలా? ఓకే ఓకే ఓకే. హలో అమ్మాయి, సో ఈఎంఐ పేరు మిల్క్ 2 2020 హనీనా. ఓకే, సో ఈఎంఐ అయితే మనతో మాట్లాడలేదు, తన పని ఏదో చాలా సీరియస్గా అయితే చేసుకుంటుంది. అంతేలే, అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ భయం మాత్రమే ఉంటుంది. సో మనమైతే ఇలా హ్యాపీగా పైకి వెళ్ళిపోదాం. మమ్మో, ఈఎంఐ మాత్రం కింద పడకూడదు, నువ్వు కింద పడకూడదమ్మా.
కష్టపడుతున్నారు అందరూ. ఓకే మనం ఈ అమ్మాయి దూకినప్పుడు వెళ్ళొద్దు గాయ్స్, ఎందుకంటే మనం ఒకవేళ అరే అమ్మాయి పడిపోయింది గాయ్స్, మనకైతే కొంచెం బాధగా ఉంది. ఓకే ఆ అమ్మాయి ట్రై చేస్తూ పైకి అయితే వచ్చేస్తుంది. ఓ మై గాడ్, చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఆ పెన్ని వైజ్ గాడు ఇంత కష్టంగా తెచ్చి చేశాడు మొత్తం ఫ్యాక్టరీని. ఇక్కడ నుంచి ఏ పిల్లవాడిని తప్పించుకోవాలంటే చాలా కష్టపడాలి. అండ్ ఫైనల్ గా మనం అయితే పై దాకా అయితే వచ్చేద్దాం. ఎక్కడ కింద పడకుండా బాబా ఏంది బ్లేడ్లు, అంటే నా బాడీని మొత్తం కోసేసి ప్యాక్ చేసేద్దాం అని నా వామ్మో వామ్మో. ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓకే జంప్, ఓకే జంప్ చేద్దాం, ఇక్కడ జంప్. ఓ మై గాడ్, జస్ట్ మిస్ గైస్, లేకపోతే ఆ బ్లేడ్ ఎక్కడో దిగిపోయేది మనకైతే. ఇంకా ఓకే లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. యా సో మనమైతే ఈ బ్లేడ్స్ అన్నిటిని చాలా ఈజీగా అయితే దాటేసాం. సో వెళ్దాం, సో ముందుకు వెళ్ళి చూద్దాం ఎక్కడైనా తప్పించుకునే దారి ఉందో లేదో అప్పుడే తెలుస్తుంది. అండ్ ఫైనల్గా మనమైతే ఓయ్ జెంటుల దగ్గరికి అయితే వచ్చేద్దాం. అండ్ ఓకే మొత్తం ఇది చెక్ పాయింట్ అంట. అండ్ ఇక్కడ వీడియో చెప్తున్నాడు, ఐ కెన్ హియర్ ఏ క్లౌన్ లాఫింగ్, మేక్ యువర్ వే ఆన్ టు ద ఫెరీస్ వీల్. ఓకే మనకైతే ఫెరీస్ వీల్ ఎక్కమంటున్నాడు అండ్ క్లౌన్ లాఫ్ వినపడుతుంది. బట్ నాకైతే గైస్ నిజంగా చెప్తున్నాను ఎలాంటి క్లౌన్ వాయిస్ అయితే వినపడట్లేదు, బట్ వీడియో మాత్రం వినపడుతుందంట. సో ఓకే పైకి వెళ్ళి మనమైతే ఆ వీలైతే వెక్కాలి. సో పదండి వెళ్దాం, పదండి. వీడెక్కడి నుంచి వచ్చాడు ప్రత్యక్షపోయాడు, దేవుడా వాడు చెప్తే నమ్మలేదే. అయ్యో 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 నేను చేయాలి దేవుడా, అయ్యో నో 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 నో. అయ్యో బాబాయ్, నా పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది గైస్. ఇందాక ఏదో తప్పుగా చెప్పాను గైస్, పెన్ని వైజ్గా నా ముందుకు రారా, నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటానని. బట్ వీడే నాతో ఫుట్బాల్ ఆడుకుంటాడు, పెద్ద కట్టి పట్టుకొని వెనకాల తిరుగుతున్నాడు గైస్. ఓరి దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి. సో ఈసారి మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలి. అండ్ ఓకే వీడు మనల్ని ఫెరీస్ వీల్ ఎక్కమన్నాడు కదా, సో తొందరగా మనం ఫెరీస్ వీల్ ఎక్కి పైకి వెళ్ళిపోతే అప్పుడు మనల్ని ఏం పేగలడం అనుకుంటా. ఇదేదో బాగుంది. సో మనతో పెట్టుకుంటే ఏమైతే ఇప్పుడు చూపిద్దాం గైస్. ఇప్పుడు మనం ఎక్కేద్దాం. నువ్వు నాకు వస్తావు యాజ్, వీడైతే వచ్చేసాడు పెన్ని వైజ్ గాడు. మనమైతే పైకి అయితే ఎక్కేద్దాం. నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు నన్ను ఏం చేయలేవు. సో తొందరగా మనమైతే పైకి అయితే ఎక్కాలి. రా 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 రా, నువ్వు నన్ను ఏం పేగలేవు రా బాబు. ఈ పెన్ని వైజ్ గాడు అయితే నిజంగా గైస్ మనల్ని అయితే చంపడానికి ట్రై చేస్తాడు, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాం కాబట్టి. మా అమ్మో చూడండి బయట ఏరియా. అండ్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది గైస్. ఐ మీన్ ఇక్కడ ఎవరు రారనుకుంటా, లైక్ పోలీసులు కానీ మనుషులు కానీ ఎవరు రారనుకుంటా. వీడే కిడ్నాప్ చేసి పిల్లల్ని ఇక్కడికి వచ్చి టార్చర్ చేస్తాడు. సో వాడైతే కింద ఉండిపోయాడు, ఇంకా రాలేడని అయితే అనుకుంటున్నాను. ఇంకా మనమైతే ముందుకు వెళ్ళి చూద్దాం ఏమైనా తప్పించుకునే దారి ఏముందేమో అని. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద రోలర్ కోస్టర్. దేర్ ఓన్లీ వన్ వే డౌన్, హోప్ ఆన్ టు ద డ్రాప్ రైడ్. ఓకే సో మనమైతే కిందకి దీని ద్వారా అయితే వెళ్ళాలనుకో. ఓకే కూర్చున్నాం, కిందకి పద పద పద. పాతాళంలోకి దేవుడా, ఈ పెన్ని వైజ్ గడు ఏదో ట్రాప్ ఉంది గైస్. ఓకే మనమైతే కిందకి దిగేసాం. నాకైతే ఆ పెన్ని వైజ్ గడు చాలా పెద్ద లాఫ్ అయితే వినపడింది, కుంపతీతి ఏం పెద్ద ట్రాప్ కాదు కదా. సో ఈ గూడకు వెళ్ళి చూద్దాం ఏమైనా ఉంటుందేమో అని. అండ్ ఇక్కడేమో బాబోయ్ ఓ దిగిపోతారా లోపలికి. ఓకే మనం తప్పించుకుందాం. ఓకే కూల్, ఎస్ యా 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 జై బాలయ్య జై బాలయ్య. మనమైతే ఇక్కడ నుంచి తప్పించేసుకున్నాం. యా ఒరి బాబు, నేను కట్ చేసే విధంగా ఈ బ్లేడ్లు చూడండి కదా. బట్ మన సరే ఓవర్ ఓవర్ ఎందుకురా మనకి చెప్పు, ఓవర్ ఎందుకు చెప్పు. అరే ఏంది రో ఇది బాబోయ్, ఇది ఒక పెండులం లాగా తిరుగుతుంది కాదు. ఓ మనం ఇలా తప్పించుకోగలమా. ఓకే మన బట్ మన హెల్త్ అయితే తగ్గిపోతుంది కాదు. ఓకే పద 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 ఎస్ మనం అయితే ఇక్కడ దాటిపోయామంటే చూడండి కాదు నరకానికి ఎంట్రీలో ఉంది. అండ్ వీడేమో నిలబడ్డాడు, వీడేం చెప్తాడు చూద్దాం. వాట్ ఈస్ దట్ ఏ పోర్టల్, ఓన్లీ ఏ వే టు ఫైండ్ అవుట్. ఓకే ఇంకా బయటికి వెళ్ళడానికి ఇదే ఒక మార్గం అంట, ఇందులోకి వెళ్తే ఏం జరుగుతుందో అతనికి అయితే తెలియదు అంటున్నాడు. బట్ వెళ్ళి చూద్దాం గేస్, లోపలికి వెళ్ళి చూస్తే ఏం జరుగుతుందో బాబోయ్. ఓ బాయ్ బాయ్ బాయ్, ఇక్కడ లేడు కదా పెన్ని వైజ్ గాడు బాబోయ్. నిజంగా గాయ నేనైతే చెప్తున్నాను ఇది ఒక నేదర్ లాగైతే ఉంది గాయ. మన మైన్క్రాఫ్ట్ లో నేదర్ ఎలా ఉంటుందో ఇలాగ పెన్ని వైజ్ వరల్డ్ లో ఒక నేదర్ వరల్డ్ అయితే ఉంది బాబోయ్. ఎక్కడైనా వాల్కేనో ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అవుతుంది, బట్ ఇక్కడ నిమిషానికి ఒకసారి వాల్కేనో బ్లాస్ట్ అవుతుంది. సో ఆ క్రిస్టల్స్ ఏ మన మీద పడుకుంటుంటే చాలు బాబోయ్. ఏంద బా కింద పడితే ఏమైనా ఉందా లావాలోనే మనం కింద డైరెక్ట్ గా. ఓకే ఓకే కింద మాత్రం పడకూడదు. జస్ట్ మిస్ గైస్. ఓకే ఈజీ బాయ్ ఈజీ బాయ్. ఓకే అమ్మ బాబా నిజంగా గైస్ చాలా స్పీడ్గా అయితే జంప్ చేశాను. ఓకే బాయ్గా మనమైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి గైస్, సోరీ దేవుడా ఈ లోకం మాత్రం నిజంగా నరకమే గైస్, నిజంగా నరకమే. ఓ నో 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 ఓ బాయ్ మారిపోయేవాడిని. అండ్ తొందరగా మనమైతే పరిగెత్తాలి గైస్,
తొందరగా 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 ఇక్కడ నుంచి తొందరగా ఓరి బాబోయ్ నేను ఇక్కడ బలైపోయాను నో 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 ఓ మై గాడ్ మనం జస్ట్ సెంటర్లో ఉన్నాం కదా మనమైతే బ్రతికిపోయాం ఇక్కడ నుంచి తొందరగా పైకి అయితే వెళ్ళాలి పద 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 అరే ఎవడరా బాత్రూంలోని పైపులు తీసి ఇక్కడ అటాచ్ చేశాడు ఈ పెన్ని వైద్యకి ఇంకా ఏం దొరకలేదు అనుకుంటా సరిగ్గా పెట్టకుండా బాత్రూంలో నుంచి ఐ థింక్ బాత్రూంలో కాఫీ ఇక్కడ డ్రైనేజ్ పంపులో ఇక్కడ పెట్టేశాడు వీడు ఓకే 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 యా ఫైనల్గా మనమైతే దాటేసాం అండ్ కింద అయితే దిగుదాం ఇక్కడ పెన్ని బేస్ గడ్ లేడు కదా అండ్ ఇదేంద్రా బాబు ఇంకో చెక్ పాయింట్ ఇక్కడ అరే ఇక్కడ నుంచి ఎక్కడ టెలిపోర్ట్ అవుతారు రా మళ్ళీ ది సెల్లో ఫైర్ విల్ మేక్ యూ రన్ రియల్లీ ఫాస్ట్లీ ఓ ఇంకా ఫాస్ట్గా పరిగెత్తినట్టు చూస్తుంది వా వా ఓకే ఓకే నాకు అర్థమైంది అర్థమైంది అంతే తగ్గేదలే అది గైస్ చూడండి గైస్ ఇప్పుడు నిజంగా గైస్ నేను ఎంత స్పీడ్గా వచ్చానో నాకే అర్థం కావట్లేదు నిజంగా నాకు ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో బట్ తెలియదు కానీ అంత పోర్టల్ అయ్యా చాలా స్పీడ్గా అయితే మనం అయితే క్రాస్ అయిపోయాం సో ఇక్కడైతే ఇంకొక పోర్టల్ ఉంది బట్ ఈ పోర్టల్ ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం రా బట్ ఎప్పుడు ఎస్కేప్ అవుతాం అండ్ ఇక్కడైతే ఒక చెక్ పాయింట్ ఉంది ఏం చెప్తున్నావురా ఇంకా మనం హై జంప్ చేయడానికి అయితే యూజ్ అవుతుందంట లెట్ సి ఓకే ఓ మనకి అయితే పవర్ వచ్చేసింది గైస్ యెస్ బట్ చూడండి గైస్ ఒక్కసారి ఈ వరల్డ్ని ఈ వరల్డ్లో కింద మొత్తం లాభానే వా వా ఓకే జంప్ 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 ఈ పవర్ నాకు బాగా అలవాటైపోయింది గైస్ ఓకే గైస్ ఫైనల్గా మనమైతే పైకి వచ్చేద్దాం అండ్ ఈ పోర్టల్ ద్వారా ఏం చేస్తుందో ఓకే స్పీడా ఓకే యా 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 బాల్ నో 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 ఓకే ఇందులోకి దూకాలా నేను ఇంకా దూకూడదు అనుకున్నాను ఇంకా కొంచెం ముందుకు దూకుదాం అనుకున్నాను ఓకే లెట్స్ ఇక్కడ ఏం జరుగుతుందో ఆ పెన్ని బయటకి అయితే లేడు కదా మనం ఇంకా బట్ తప్పించుకున్నట్టేనా ఎస్కేప్ అయినట్టేనా వ్యూ ద ప్లేస్ వాస్ కేరీ బట్ వీఆర్ స్టిల్ ట్రాప్డ్ ఇన్ క్యాన్ వారే ఇంకా మనం స్టిల్ ట్రాప్డా ఎక్కడరా ట్రాప్డు ఇక్కడ మాత్రం నిజంగా నాకైతే కొంచెం భయంగా అయితే ఉంది లోపల మాత్రం ఏం జరుగుతుందో బా పెన్ని బయటకి ప్రత్యక్షం అవ్వకుండా ఉంటే చాలు మో నో నో ఓ మై గాడ్ ఇది చాలా వింతగా ఉంది గైస్ ఇక్కడ నుంచి మనం జంప్ చేసుకుంటూ వెళ్ళాలేమో ఓకే బాబోయ్ ఈ రూమ్ మాత్రం నిజంగా చాలా చాలా వింతగా ఉంది గైస్ ఇదేదో మనం ఇల్యూజన్ వరల్డ్లోకి వచ్చేసినట్టు ఉన్నాం తగలకూడదు ఓకే డోర్ ఓపెన్ అయింది పద 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 ఎస్ ఏదో వింత వరల్డ్లోకి అయితే వచ్చాడబ్బా ఏంది ఇది ఓ ఇదా నాకైతే ఇది బాగా అలవాటు ఉంది గైస్ ఓరే రే ఓకే మనం దీని నుంచి తప్పించుకోవాలా ఓకే 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 పద 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 బాబా బాబా నో 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 తగలకూడదు తగలకూడదు నో 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 ఓ మై గాడ్ జస్ట్ మిస్ గైస్ ఫైనల్లీ 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 ఎంత ఈజీగా దాటేసాను అసలు మొత్తం ఫాల్ గైస్ ఎక్స్పీరియన్స్ గైస్ మొత్తం బట్ ఎప్పుడు ఫాల్ గైస్లో ఆ లెవెల్లో విన్ అవ్వలేదు ఓకే గైస్ ఫైనల్గా మనం దీన్ని ఈజీగా దాటేసాం సో కొంచెం కష్టంగా అనిపించింది బట్ ఫైనల్గా మనం అయితే దాటేసాం ఐ థింక్ అరే బాబు హోల్డ్ ఆన్ రోలర్ కోస్టర్ అండ్ లెట్స్ గో అవుట్ దేర్ ఓకే పదండి రోలర్ కోస్టర్ ఎక్కాలంట పదండి ఏ పద 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 బాబు ఓ నో 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 ఓ బయ్యి వా దేవుడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏం అర్థం కావట్లేదు బాబు నన్ను కాపాడరా ఆపాడరా దేవుడా ఓ నైస్ నైస్ గాయ్ ఓ రే బాబు ఇందాకే కదా మనం ఇక్కడ వచ్చాము ఆ పెన్ని మీదకి అక్కడ ఉన్నాడు గాయ్ అక్కడ ఉన్నాడు ఓ బాబు దేవుడా నిజంగా చాలా పెద్ద రోజులకు వస్తున్నాయి గాయ్ ఎంత చేసినా ఎండ్ అవ్వట్లేదు బట్ ఇక్కడ నుంచి మనం తప్పించుకోగలమా ఏది ఏది బయటపడు 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 ఓ ఏ తప్పించుకున్నామా దట్ వాజ్ ఎ బంప్ రైడ్ వి ఎస్కేప్డ్ ద క్యానివల్ ఓ బయటలోకి గైస్ మనమైతే ఆ విరిగిపోయిన రోలర్ కోస్టర్ ద్వారా అయితే బయటకి అయితే తప్పి చేసుకున్నాం నిజంగా ఇదైతే ఓపీ ఎస్కేప్ గైస్ సో నేనైతే ఇలాంటి ఎస్కేప్ ఉంటుందని అనుకోలేదు బట్ ఫైనల్గా మనమైతే ఎస్కేప్ అయిపోయాం చాలా మంది పిల్లలు అయితే ఆ ట్రాప్స్లో పడే చనిపోతూ ఉంటారు బట్ మనమైతే సూపర్ కిట్ కావడంతో ఈ పెన్ని వైస్ నుంచి ఎలాగో అలాగే తప్పించుకున్నాం నాకు అర్థం కావట్లేదు గైస్ ఈ పెన్ని వైస్ గడికి ఇదేనా పని పిల్లల్ని కిడ్నాప్ చేయడం వాటిని టార్చర్ చేయడం చెప్పడం సో పిల్లల్ని సతాయిస్తున్న ఆ పెన్ని వైస్ గాడిని ఏం చేద్దామో కింద కామెంట్ బాక్స్లో రాయండి అండ్ నేను కష్టపడి ఇక్కడ నుంచి తప్పించుకున్నాను కాబట్టి వీడియోని ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఆల్సో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పిన కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు బట్ ఎందుకు చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఏం చేస్తే సబ్స్క్రైబ్ చేస్తారు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అమ్మా అండ్ కొత్త వీడియో అప్లోడ్ చేయగానే వీడియో నోటిఫికేషన్ వచ్చేందుకు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే హారర్ గేమ్ ప్లే వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బై